Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు వల్ల ప్రయోజనం ఎంత? అన్ని వైపుల నుంచి ఎన్ని విధాలుగా ప్రచారం చేయాలో అన్ని విధాలుగా చేస్తూ జగన్ ప్రభుత్వం మీద కన్నా జగన్ మీద వ్యతిరేకత పెరిగేలా చేసుకుంటూ వెళుతున్నారు తెలుగుదేశం పార్టీ జనాలు. జగన్కు కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే శత్రువు అయితే అది వేరే సంగతి. తెలుగుదేశం పార్టీతో పాటు దాని అనుకూల బలమైన సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం చేతిలో ఉన్న మీడియా, ఆ సామాజిక వర్గ జనాలు నడిపే సోషల్ మీడియా హ్యాండిల్స్, ఆ పార్టీకి మద్దతు పలికే వామపక్షాలు, ఇలా అన్ని వైపుల నుంచి వైకాపాకు శత్రువులే. వీళ్ళందరూ చాలాదన్నట్లు నీ ఫేస్ నాకు నచ్చలేదు అనే టైపు వైరం పెంచుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ కలిసి ఎగేసిన వ్యతిరేకతను ఎన్నికలలో ఎదుర్కోవడానికి జగన్ ఎంచుకున్నవి రెండే మార్గాలు. ఒకటి, వీళ్ళంతా తన శత్రువులు, తాను ఒంటరి పోరాటం సాగిస్తున్నా అనే మాట పదే పదే చెప్పడం. రెండవది, ఎమ్మెల్యే అభ్యర్థులను వీలైనంత మందిని మార్చడం. ఇలా ఎమ్మెల్యేలను మార్చడం ద్వారా ప్రజల వ్యతిరేకత ఫోకస్ను మార్చడం అనేది బైరాగి చెట్కా అవుతుందా, బ్లాక్ బ్లస్టర్ ఫార్ములా అవుతుందా అన్నదే అనుమానం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాని చుట్టూ కోటలా ఉన్న వర్గం అంతా కలిసి చేస్తున్నది జగన్ వ్యతిరేక ప్రచారం, అంతే తప్ప ఎమ్మెల్యేల వ్యతిరేక ప్రచారం కాదు. ఏ పత్రిక చూసినా, ఏ మాధ్యమం చూసినా, ఎక్కడ చూసినా జగన్ను వ్యతిరేకించడం, జగన్ను యాగి చేయడం, జగన్ను జనాల్లో పలచన చేయడం తప్ప మరొకటి కాదు. ఎక్కడ ఏ మాధ్యమంలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే పేరు కనిపించడం లేదు. ఎమ్మెల్యే ఇలా, ఎమ్మెల్యే అలా అనే వార్తలు కనిపించడం లేదు. ఇది చాలా ప్లానర్డ్గా జరుగుతోంది. ఎందుకంటే జగన్ స్ట్రాటజీలు తెలుగుదేశం పార్టీకి బాగా వంటపట్టాయి. అందుకే జగన్ను టార్గెట్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా జగన్నే చేటు అనే ప్రచారం చేస్తోంది. అందువల్ల కేవలం ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం అనేది బైరాగి చెట్కా అవుతుంది తప్ప బ్లాక్ బ్లస్టర్ ఫార్ములా కాదు. ఇప్పుడు కావాల్సింది బలమైన సోషల్ మీడియా దన్ను. అది వైకాపాకు ఏనాడో పోయింది. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్రచారం సరిపోవడం లేదు. సోషల్ మీడియాలో ఉన్న అనేకానేక వైకాపా అనుకూల వ్యక్తిగత హ్యాండిల్స్ ఇప్పుడు దాదాపుగా మాయమయ్యాయి. అందరూ సైలెంట్ అయిపోయారు. కేవలం సోషల్ మీడియా విభాగం మాత్రమే పనిచేస్తోంది. అదే టైంలో జనసేన, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అనేకానేక వ్యక్తిగత హ్యాండిల్స్ పనిచేస్తున్నాయి. ఇవన్నీ అర్బన్ ఓటర్లను గట్టిగా ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల జగన్ చేయాల్సిన ట్రీట్మెంట్ రూట్ లెవెల్ నుంచి చేయాల్సి ఉంది. ఇప్పుడు కూడా జగన్ ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు. ఎవరిని ఎలా చేరదీయాలో, ఎవరిని ఎలా ఆదుకోవాలో అన్నది అసలు పట్టించుకోవడం లేదు. వైకాపాలో పేరుకే తప్ప నిర్ణయాలకు ద్వితీయ శ్రేణి నాయకత్వం అన్నది లేదు. నేరుగా వెళ్ళి జగన్కు చెప్పగలిగే నాయకులు లేరు. అందువల్ల కర్త కర్మక్రియ తానే అన్నట్లు జగన్ ముందుకు వెళుతున్నారు. పరిస్థితి చూసి చాలామంది సైలెంట్ అవుతున్నారు. వాళ్లను యాక్టివేట్ చేసే వాళ్ళు లేరు. జగన్ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం తాను నమ్మిన టికెట్ల కేటాయింపు అనే బైరాగి చిట్కాని బ్లాక్ బ్లస్టర్ ఫార్ములా అన్నట్లు ముందుకు వెళుతున్నారు.